చెప్పేది ఆపండి. ఇప్పుడు ఆపి లాభం లేదు మామయ్య, మూడు ముళ్ళు వేసేసాను. ఇన్స్పెక్టర్ గారు చూస్తారే, వాడు అరెస్ట్ చేయండి. సూర్య ఏం తప్పు చేశారండి అరెస్ట్ చేయడానికి? మైనారిటీ తీరని అమ్మాయిని వాళ్ళ పెద్దలు అనుమతి లేకుండా పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. సార్, మీరు అరెస్ట్ చేయకపోతే హనీమూన్ కూడా వెళ్ళిపోతారు. అరెస్ట్ చేయండి. ఇన్స్పెక్టర్ గారు, ఇదిగో అమ్మాయి బర్త్ సర్టిఫికేట్. సుశీల మైనర్ కాదు, మీరే చూడండి. చూడండి కనకరావు గారు, అమ్మాయికి మైనార్టీ తీరింది, పైగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఆపే అధికారం మాకు లేదు. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. వస్తాను. కనకారావు గారు, భగవంతుడు వాళ్ళిద్దరికీ పెళ్లి రాసి పెట్టినప్పుడు దాన్ని ఎవరు తప్పించగలరండి? గతం మర్చిపోయి వాళ్ళిద్దరిని ఆశీర్వదించండి. దామోదరం, ఈ కథకు అసలు డైరెక్టర్వి నువ్వు. ఈ పెళ్ళేదో జరిపించేసి నన్ను ఏదో సాధించేశాను నువ్వు, మర్చిపో. ఈ పెళ్లి ఎలా రద్దు చేయాలో, నా కూతుర్ని నా ఇంటికి ఎలా తీసుకెళ్లాలో నాకు బాగా తెలుసు. నాకు తెలుసు. సుశీల, ఏ సుశీల, వస్తావా రావా? కట్టుకున్న వాడి ముందు కన్న తండ్రి కూడా చులకనైపోయాడనమాట. మన రక్తబంధాన్ని తెంచుకోవడం కన్నా నీ మెళ్ళలో ఉన్న తాళి తెంచుకోవడం చాలా సులభం సుశీల. సరే, నీ తాళితో నువ్వే ఊరేసుకుంటున్నప్పుడు నీ కన్న తండ్రిగా వచ్చి నేను ఒక ఏడు పెట్టి వెళ్ళిపోతానంతేగాని నా ఆస్తిలో చిల్లిగవ కూడా నీకు దక్కనివ్వ. వస్తా. డాక్టర్ గారు, అవునమ్మా, కూర్చోండి కూర్చోండి. కూర్చుంటాను. సరే, మా అబ్బాయి ఉండే రూమ్ కెడితే ఎవరో డాక్టర్ గారి దగ్గర ఉన్నారు మా అబ్బాయి అని చెప్పారు. ఆ డాక్టర్ గారు మీరా? అమ్మయ్యా, నా మనసు ఇప్పుడు కుదరబడ్డదండి. అవునవును. ఒరే అవునవును, నువ్వు కాస్త తడిపోయి నించోపో. డాక్టర్ గారు, మీ మీద నాకు చాలా కోపం వచ్చిందండి. ఎందుకమ్మా? నాకు ఒక ఉత్తర ముక్కరాయకూడదు అబ్బాయి ఇక్కడ ఉన్నట్టు. మీకు ఇంకా ఇప్పుడే ఆ శుభవార్త రాద్దాం అనుకుంటానమ్మా. నిజంగా ఇది శుభవార్తనండి నాకు మా అబ్బాయి మీ దగ్గర ఉండడం. అంతకంటే మంచి శుభవార్త ఏమిటండి? మీ అబ్బాయికి ఇప్పుడే పెళ్లి చేశాను. ఏమా ఏమా ఏమా, ఆర్ యు ఆల్ రైట్? చాలేవయ్యా, సిగ్గు లేకపోతే సరి. ఎవడిచ్చా నీకు డాక్టర్ పని? నీ పేరేమిటన్నావు? దామోదరం. దామోదరం కాదు, నీ పేరు దగామోదరం. మేమంతా బతికుండగా నా కొడుకు పెళ్లి నువ్వు చేస్తావా? అది కాదమ్మా, త్రిపుర సుందరమ్మ. నేను త్రిపుర సుందరమని గారు ఈ విషయంలో మహా త్రిపుర సుందరమని. నువ్వేదో మంచివాడు 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 అంటే నేను మంచివాడు అనుకున్నాను. ఇదని మంచి పిలువు నా కొడుకుని. అలాగే ఒక గ్లాస్ మంచి నీళ్ళు తెప్పించు, కొంత ఎండిపోతుంది. సూర్య, మర్యాద లేని మనిషి. సూర్య, నమస్కారం. ఇందులో నమస్కారం లేరానా? సరే లేవండి, దీర్ఘసుమంగళీ భవ. మరే ఏం పని చేసావురా? ఇల్లు వదిలి వచ్చేసింది తాలక. మేమంతా ఏమైనా అనుకున్నాం. ఈ పిల్ల ఎవరు, ఏమని పెళ్లి చేసుకున్నావు? ఈ పిల్ల నాన్నెవరు, అమ్మెవరు, ఊరేది? ఈ పిల్ల ఎవరో కాదమ్మా, మన కనకారావు కూతురు. ఏమిటమ్మా ఆ అంటూ అలాగే నోరు తెచ్చుకుని ఉండిపోయావు? రొట్టె విరిగి నేతలు పడ్డదా? అంటే ఈ పెళ్లి నీకు ఇష్టమేనమాట? ఇష్టం చిన్నగా అంటావురా, బంగారు పిచ్చికి నా కోడలుగా చేసావురా. మరి అప్పారామా కూతురుని కదా నాకు ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నావు నువ్వు? నేను అనుకోలేదు, అనుకోను. వాడు అనుకున్నాడు, అనుకుంటున్నాడు. నేను అనుకున్నది ఇదే, నేను అనుకున్నది ఇదేరా. నీ మనసులో ఏముందో ఆ దేవుడు కూడా తెలియదమ్మా. అవునవును అమ్మా. త్రిపుర సుందరం గారు. అయ్యా డాక్టర్ గారు, చూడండి, మిమ్మల్ని ఏదో దగా కూరని దగా దామోదరం అని ఏదేదో వాగేశాను, ఏదేదో తిట్టేశాను. అవేవి మీరు మనసులో పెట్టుకోకండి. చెరిపోయాను. ఎంత మంచివారండి మీరు. ఇప్పుడు మీ మనసు నెమ్మదిగా ఉంది కదా? చాలా నెమ్మదిగా ఉందండి. అయితే నేను చెప్పబోయే వార్త విని తట్టుకోగలరు. ఇప్పుడు నేను ఇంకేమైనా తట్టుకుంటానండి? అదేనమ్మా, మీ అన్న కనకారావు. చిచి, వాడు మా సొంత అన్నయ్య గారండి, నేను విడిచినవాడు. అదేనమ్మా మీ బియ్యంకుడు. అదే అలా అన్నారు బాబు. మీ బియ్యంకుడు కనకారావు ఇష్టానికి వ్యతిరేకంగా సుశీలని మీ వాడు పెళ్లి చేసుకున్నాడు కనుక ఆయన ఆస్తిలో సుశీలకి చిల్లి గవ్వ ఇవ్వట. ఓహో, ఇవ్వడట? వాడి తల్లో పేరిస్తుంది సన్నాటి వాడి చేదేవిటి. వాడి ఆస్తికి తాళని చెవి నా కోడలుగా వచ్చింది నా ఇంటికి. ఇప్పుడేమంటాడు? పొదిలి గారు, కమలా బాగున్నావా? ఎంత పని చేశాడు మా దుర్మార్గుడు నీకు? నేతి పెసరట్లు అదే పనిగా తిని 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 వాడి బుర్రం మన్నగించింది. అందుకనే నీలాంటి బంగారం లాంటి భార్యను వదిలేశాడు. ఓ చిన్న ఐడియా, కనకే బావ ఆస్తి ఎవరంటున్నాడుగా, ఆయన ఇంటి ముందు పాక వేయించి బావచేత నిరాహార దీక్ష చేయిస్తే. చిన్నమ్మాయి, అన్ని బైరాగి బుద్ధులా నీకు? వాడింటి ముందు పాక వేసుకోవాల్సిన కర్మ నా కొడుకేం పట్టిందిరా? అదేమిటా?
సినిమాల్లో హీరోయిన్ విలన్ చూసి నువ్వా అన్నట్టు నన్ను చూసి నువ్వా అంటున్నావు? నేను నీ బాబాయ్ కూతుర్నిరా, నీ చెల్లెల్ని? ఓహో, చాలా కాలం తర్వాత నిన్ను చూడటానికి వచ్చానని కోపం వచ్చినట్టుందిలే. అయినా కూర్చోమని చెప్పొచ్చుగా. సరే కూర్చో, నీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి, కూర్చో. నా ఇంటికి వచ్చి నాకేం మర్యాదలు చేయనక్కర్లే. ఇక నీ ఇల్లు నా ఇల్లు ఏమిట్రా, అంతా మనిలే. నీకు మొదటి నుంచి మర్యాదలు తెలియవు గనక నేను చెప్పాల్సి వచ్చింది అంతే. అయినా ఏ మాటకు ఆ మాట చెప్పాలరా అన్నయ్య, నీకు అన్ని గుణాలు, నీకు తెలీదు, ఒకళ్ళు చెప్తే వినవు. చాలా కోపంగా ఉన్నట్టున్నావు. నీతోటి మాట్లాడినా ఆ గోడతోటి మాట్లాడినా ఒకటే. అయినా ముఖ్య విషయం ఒకటి నీకు చెప్పేసి పోవాలని వచ్చాను. అదేరా, నీ కూతురుందే నా మేనకోడలు, అది నా కొడుకు సూర్యం పెళ్లి చేసుకున్నారు. చెప్పడానికి నువ్వు ఒకాలతో తీసుకొచ్చావా? తల్లికి ఒకాలత ఎందుకురా? కాగల కార్యం గంధర్వులే తీర్చారన్నట్టు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇక నువ్వు కస్తున్నా నెబ్బుస్తున్నా ఏం ప్రయోజనం లేదు, వాళ్ళిద్దరిని ఆశీర్వదించాల్సిందే. సుందరమ్మ.